అందరికి నమస్కారం అండి. ఒక మంచి ప్రాపర్టీ మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇదిగోండి పాయింట్, ఔటర్ రింగ్ రోడ్, సారీ తూర్పు బైపాస్ పాయింట్. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఈ చేను దగ్గర నుంచి 1 కిలోమీటర్ పరిధిలో ఉందండి ఇది కేవలం. అదిగోండి ఇక్కడ నుంచి హైవే వచ్చి 4 కిలోమీటర్లు ఉంటుందేమో సుమారుగా. అదిగోండి అది బొడ్డపాడు విలేజ్ హౌసెస్ కనిపిస్తున్నాయి. బొడ్డపాడు విలేజ్ నేను ఈ డొంకలో ఉన్నానండి. డొంకలో ఉన్న చేను ఇదిగోండి. ఇది నాటు వేసిన చేను అండి, నాటు వేయలేదు, మధ్యలో చేను అండి. ఒకసారి గ్రహించండి, మధ్యలో చేను. దీనికి రైతువారి బాట తప్పితే వేరే ఇది లేదండి. ఒకసారి గ్రహించండి ఆ మాట. కాకపోతే దీనికి ఏంటంటే ఫెచ్చింగు, ఇది ఈ అది కంకిపాడు గొడవరు డొంక అండి. కరెక్ట్గా బండి ఇక్కడికి వచ్చేసింది, మా బళ్ళు ఇక్కడికి వచ్చేసినాయి. తర్వాత వచ్చి దీన్ని కరెక్ట్గా వేప చెట్లు కనిపిస్తుంది చూసారు, దానికి అవతల జగనన్న కాలనీ అండి. అక్కడ గట్టు వరకు జగనన్న కాలనీ అండి, అంతా జగనన్న కాలనీ. అటు ఆ వేప చెట్టు దగ్గర నుంచి జగనన్న కాలనీ అండి. దాని ముందు కాలువ గట్టు 1/2 ఎకరం వదిలేసి 1 ఎకరం బిట్ ఉందండి. అక్కడ 1 ఎకరం 50 లక్షలు అండి, 1 ఎకరం వచ్చి 50 లక్షలు. దీనికి పిచ్చింగ్ అదే అండి. బోరు చూడండి, బోరు చూడండి ఎలా వస్తుందో. బోరు వాటర్ ఎంత ఫోర్స్గా వస్తుందో చూడండి. భూములు మంచి భూములు, ప్లస్ దారి లేదనుకోండి కానీ వ్యాలీ పెరుగుద్దండి. అటు కాలనీ ఉంది, ఇటు మన తూర్పు బైపాస్ వస్తుంది కదా, వస్తుంది కాబట్టి దయచేసి కావాల్సిన వారు సంప్రదించండి. బండి చేను దగ్గరికి వస్తుంది, చేను 2 బెట్ల తర్వాత మధ్యలో బిట్టు వివరంగా చెప్తున్నాను. దానికి కావాల్సిన వారు సంప్రదించి 50 లక్షలు చెప్తున్నారు ఎకరం. మంచి ఇన్వెస్ట్మెంటు, దయచేసి ఈ బిట్లు కొనుక్కునే వాళ్ళు రేపొద్దున కొనుక్కుంటే అసలు మొత్తం 1 బిట్ అవుద్ది. దయచేసి అసలు చేయదు. మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు. సురేష్ రామశెట్టి, రాజధాని రియల్ ఎస్టేట్, విజయవాడ, 9603108027. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.